గెలిచింది, ఉత్తరాఖండ్ గెలిచింది, ఉత్తరప్రదేశ్ గెలిచింది. తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, రాజస్థాన్ లో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, మధ్యప్రదేశ్ ఎలక్కన 20 ఏళ్ల తర్వాత 27 మళ్ళీ ఛత్తీస్గఢ్ లో మారినటువంటిది వచ్చేటప్పటికి కొత్త సమీకరణం. రాజకీయ సమీకరణాలు మేజర్ డిపెండ్ అయి ఉంటాయి. పక్షాలకు ఇవ్వాలి అనుకుంటే కనుక దేశవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చి ఉంటాయి. ముందు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పోవాలా, అలాగే ఢిల్లీ పోవాలా, పంజాబ్లో గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ పోయింది కాబట్టి అట్లాగే అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క సమీకరణం ఉంటుంది. ఒక్కటే ఏంటంటే పబ్లిక్ అసంతృప్తి అనేటువంటిది ఏ రోజుకి ఆ రోజు పెరిగిపోతూ ఉంటుంది సహజంగా. ప్రతిపక్షం ఉన్నా అంతే ఉంటుంది, ఇదే ఉంటుంది. ఎందుకు అంటే పాత రోజులకి ఇప్పటికీ తేడా సోషల్ మీడియా, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ప్రభుత్వాలు చేయాలంటే ప్రపంచ బ్యాంకును కొలగొట్టి డబ్బులు పట్టి రావాలి. ప్రాక్టికల్ గా ఇవాళ 1000 రూపాయలు ఇస్తుంటే అట్ ఏం 1000 రూపాయలు, వాడు 2000 ఇస్తున్నాడు కదా ఆ రాష్ట్రంలో అంటున్నాం. లేదు, మనం ఎలాగే విచిత్రమైన పరిస్థితి ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు, అందరూ ఉద్యోగాల కోసం హైదరాబాద్ తరలిపోతున్నారు. మరి హైదరాబాద్లో ఉద్యోగం ఎందుకు తీసేశారు కేసీఆర్ది? ప్రాక్టికల్గా మరి ఉద్యోగాలకి ఇక్కడి నుంచి అక్కడికి పోయే ఉద్యోగాల కోసం కోరుతుంటే అక్కడ ఉన్నటువంటి వాడికి ఏం ఫీలింగ్ వచ్చింది? అక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు లేవా? కుప్పలు దెప్పలు, దేశం నలుమూల నుంచి అక్కడే ఉద్యోగాలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాడికి నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఇదేంటది జహ్వకో రుచి అంటారు బేసిక్ గా. వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వాస్తవంగా చెప్పాలంటే దేశ నలుమూలలతో కంపేర్ చేస్తే అక్కడ ఎక్కువ, ఏది మన పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకో. ఇంకోటి కర్ణాటక ఏం తక్కువ ఉద్యోగాలు, రాయలసీమ వాళ్ళందరూ అక్కడికే పోయి బతుకుతుంది, మరి అక్కడ ప్రభుత్వాన్ని ఎందుకు పూల్చారు? ఏ ఒక అర్థమేమి లేదు ఇక్కడ ప్రాక్టికల్ గా ఏంటంటే.